చూడు జర చూసుకోను కొంచెం కొంచెం దమ్మం దేవుకు కొంచెం ఎనపడా నాకు రావాలి बैठक सर तीस।
రాష్ట్రమంతా దేశమంతా చూస్తుంది. కేవలం ఒక ఆడపిల్ల అయిన పాపానికి ఒక కిరాతకుడు రాజు అనే ఒక సైకో ఒక కిరాతకుడు ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా అమ్మాయి శరీరాన్ని కొరికి చేతులు కాలని అతి దారుణంగా ఆఖరికి హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. హత్య జరిగిన తర్వాత ఆ అమ్మాయి కనిపించకపోతే హత్య జరగక ముందు అంటే ఈ పేరెంట్స్కు తెలియక ముందు ఆ అమ్మాయి కనిపించకపోతే 5 గంటల నుంచి వాళ్ళు మా అమ్మాయి కనిపించడం లేదు అని అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి కనపడ్డ పోలీసులకు చెప్తే వాళ్ళు ఈ పేరెంట్స్ క్రైమ్ చరిత్ర క్రైమ్ హిస్టరీ ఉన్న ఈ యువకుడు మా పక్కింట్లో ఉంటాడు ఆ అబ్బాయి చేసుండొచ్చు మా అమ్మాయి చెవులో దుద్దులు ఉన్నాయి కమ్మలు ఉన్నాయి ఆ కమ్మల కోసమైనా మందు కోసమైనా అమ్ముకోనైనా ఆ అబ్బాయి మా అమ్మాయిని తీసుకెళ్లాడేమో దయచేసి అక్కడ చూడండి చూడండి అని ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోకపోతే 12 గంటలకి రాత్రి స్థానికులే ఆ అబ్బాయి డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి శవం కనిపించింది. ఎంత దారుణం! ఇది పోలీసు వైఫల్యం కాదా? పోలీసులకు ప్రజలను రక్షించాల్సిన బాధ్యత లేదా? కనీసం పోలీసులు ముందే స్పందించి ఆ డోర్లు బద్దలు కొట్టి ఆ అమ్మాయిని డిస్కవర్ చేస్తుంటే సరే మానం పోతే పోయింది, కనీసం ప్రాణమైనా దక్కుండేది. కానీ అంత ఆలస్యం అయ్యేసరికి డోర్లు బద్దలు కొట్టేసరికి శిక్షించాలి. కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేస్తారా? కేసీఆర్ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అందరికీ బుద్ధొచ్చేలా అమ్మాయి మీద చెయ్యి పడితే చేతులు విరిగిపోతాయి, మెడ తెగిపోతుంది అన్న భయం కలిగించకపోతే ఈ అట్రాసిటీస్ ఆగవు. కేసీఆర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఏం చేస్తారో చెప్పాలి. ఈరోజు ఇంత దారుణం జరిగినా 6 రోజులు గడిచినా కేసీఆర్ గారు స్పందించలేదు. అంటే వీళ్ళు ఎస్టీలని స్పందించలేదా? వీళ్ళకు లెక్కలేదా? వీళ్ళ ప్రాణాలకు విలువలేదా? ఒక చిన్న పిల్ల చచ్చిపోయింది, మీ బిడ్డలకు జరిగితే ఎలా ఉంటుంది అంత అన్యాయం? మరి ప్రజలకు జరిగితే మీకు చీమ కుట్టినట్టయినా లేదు. కేసీఆర్ గారు ఏం చేస్తారో సమాధానము చెప్పేంత వరకు నేను ఇక్కడే వీళ్ళింటి ముందరే కూర్చొని నిరాహార దీక్ష చేస్తా. కేసీఆర్ గారు నోరు విప్పాలి. ఏం న్యాయం చేస్తారో, కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తారో, 10 కోట్లు పరిహారం కూడా ఇవ్వాలి. ఏమి న్యాయం చేస్తారో కేసీఆర్ గారు నోరు విప్పి చెప్పాలి. హంతకుని మేము పట్టుకుంటామని భరోసా కలిగింది. ఆ హస్కీ అనే కుక్కకి జబ్బు వచ్చి చనిపోతే ఆ వెటనరీ డాక్టర్ని ఉద్యోగం పీకేశారట, ఆయన మీద కేసు కూడా పెట్టారట. మరి మీ హస్కీ చచ్చిపోతే, మీ కుక్క చచ్చిపోతే మీకు అంత కోపం వచ్చిందే? మరి ఇక్కడ పందులు ఒక చిన్న పిల్లని శరీరాన్నంతా
కొరికి చింపేస్తే మీకేం పట్టదా? మీ కళ్ళు కనిపించవా? ఇదేనా మీకు ప్రజల పట్ల ఉన్న బాధ్యత? అంటే ఇక్కడ ఆడపిల్లలు చనిపోవచ్చు, మీ కుక్క చచ్చిపోతే ఏమో మీకు అంత బాధ కలుగుతుంది, ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్నా ప్రాణాలు పోతున్నా మీకు లెక్కలేదు. ఇదే కదా, ఇదే కదా కేసీఆర్ గారు చెప్పదలుచుకున్నది. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు అన్ని ముఖ్య శాఖ మంత్రులు మళ్ళీ ఈనే ఓవర్సీ చేస్తాడట. ఈనేమో ఒకసారి హంతకుని పట్టుకున్నారని చెప్తాడు, ఇంకోసారి హంతకుని పట్టుకోలేదని చెప్తాడు. ఏది అన్ని శాఖలను ఓవర్సీ, అన్ని మంత్రి శాఖలను ఓవర్సీ చేసే ఈ మంత్రి ట్విట్టర్ శాఖ మంత్రికి కూడా ఈనే మంత్రి. ఒకసారి హంతకుడు దొరికాడని ట్వీట్ చేస్తాడు, ఇంకోసారి హంతకుడు దొరకలేదని ట్వీట్ చేస్తాడు. అంటే హంతకుడు దొరికాడా దొరకలేదా కూడా ఈ మంత్రికి తెలియదన్నమాట. అంటే హంతకుడు దొరికాడా దొరికే నిదర్శనం. శవము డిస్కవర్ చేసిన తర్వాత, అమ్మాయి బాడీని డిస్కవర్ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులను కనీసము చూసుకోనివ్వకుండా వాళ్ళ పర్మిషన్ లేక లాఠీ చార్జ్ చేసి, ఇది హైలైట్ అవ్వని విషయము దయచేసి మీడియా హైలైట్ చేయండి. పోలీస్ చేసిన పని లాఠీ చార్జ్ చేసి మరీ శవాన్ని గుంజుకుపోయారు. పోస్ట్ మార్టిన్కి తల్లిదండ్రులు ఆమోదం ఇయ్యకపోయినా కూడా పోలీసులు గుంజుకుపోయి శవాన్ని గుంజుకుపోయి తీసుకెళ్ళిపోయి ఇంతవరకు పోస్ట్ మార్టిన్ రిపోర్టు కూడా బయట పెట్టలేదు. పోలీసులు ఎవరికి పని చేస్తున్నారు? పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే కేసీఆర్ కోసం పనిచేస్తున్నారా, ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా? అంటే లోకంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా క్రైమ్ జరిగితే అది ఫస్ట్ చూసేది పోలీసు వాళ్ళు, అది రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు. పోలీసులకు ప్రైమరీ డ్యూటీ ప్రజల పట్ల ఉంది, ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలు ఇస్తున్న జీతాలు, వాళ్ళు ప్రజల కోసం సేవ చేయటానికి తీసుకున్న జీతాలు. కానీ ఈరోజు పోలీసు 30,000 జనాభా ఉంటే అధికారులు ఈ కాలనీని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇక్కడ పరిశుభ్రం లేదు, సరైన రోడ్లు లేవు, కుక్కలు పందులు విచ్చలు విడిగా తిరుగుతుంటాయి. కొన్ని నెలల క్రితము పందులు ఒక చిన్న పిల్లని ఆ బాడీని చింపి పడేశాయి పందులు. మరి అధికారులు ఏం చేస్తున్నారు అంటే, పందులు ఒక చిన్న పిల్లని తీసుకువెళ్ళి చింపేసి పారేస్తే కూడా పట్టించుకునే దిక్కు లేదు. కేసీఆర్ గారి ఇంట్లోనేమో ఏంటిది అది, కుక్క పేరు ఏంటట, కాదు ఏదో చదివానబ్బా, సైకియా సైకియా ఏదో కుక్క పేరు, హస్కీ హస్కీ హస్కీ. థ్యాంక్ యూ తల్లి.